శ్రీ మాత్రే నమః. ప్లవనామ సంవత్సరంలో మే నెలలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాల్లో భాగంగా కన్యారాశి వారికి మే నెలలో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంది, అనుకూలతను పెంపొందింప చేసుకోవడానికి, ప్రతికూలతని తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహార ప్రక్రియలు ఆచరించాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రెడిక్షన్ పార్ట్స్ అన్నీ మనం ఒకసారి చూద్దాము. దీనికి ముందుగా మనం ఒక చిన్న పాయింట్ తెలుసుకుందాం. మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు వచ్చేసేసి మీ రాశి నుంచి 9వ స్థానంలో అంటే నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో నవమ స్థానంలో ఆయన శుక్ర భగవానుడితో కలిసి ఉన్నాడు మరియు రాహు భగవానుడితో కలిసి సంచారం చేయడం అనేది చాలా శుభ పరిణామము. ఎందుకు రాహు భగవానుడితో, రాహు భగవానుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ కన్యారాశి వారికి రాహు భగవానుడు అత్యంత శుభ ఫలప్రదాత. ఎందుకంటే ఇక్కడ మీకు రాహు భగవానుడికి ఎగ్జాల్టేషన్ పాయింట్ ఉచ్చ స్థానం అవ్వడం వల్ల కన్యారాశి వారందరికీ కూడా రాహు భగవానుడు ఎప్పుడు అనుకూలతనే తెచ్చిపెడతాడు. సో ఇక్కడ నవమ స్థానంలో మీకు బుధ భగవానుడు రాహు భగవానుడితో మరియు శుక్ర నవమ స్థానాధిపతితో ఆయన శుక్ర భగవానుడితోటి కంజాయిన్ అయి ఉండడం వల్ల ఈ మాసంలో ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా ఎక్కువగా చూస్తారు ఈ రాశి వారు. అంటే ఫైనాన్షియల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ మార్పులు అనేవి చాలా అధికంగా చూస్తారు. ఇన్నాళ్ళు అనుకోకుండా ఆకస్మిక అదృష్టం కానివ్వండి, ఆకస్మిక ధనలాభానికి కానివ్వండి, ఆ ఛాన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. అంటే రాహు భగవానుడు బలం అత్యద్భుతంగా ఉండడం వల్ల బుధ భగవానుడు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల మీరు అనుకున్న ప్లాన్సే కానివ్వండి, ప్రత్యేకించి బిజినెస్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి సమయము, మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి వీటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సేల్స్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో, అది కూడా ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి సమయం. కన్యారాశిలో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే కానివ్వండి, కళారంగంలో ఉన్న వాళ్ళకే కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రత్యేకించి వీరందరికీ కూడా చాలా చాలా మంచి సమయంగా ఉంది మే నెలలో. అలానే ఎవరైతే స్వగృహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి స్వగృహం అంటే గృహం చేంజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఉన్న గృహం మారి ఇంకో గృహానికి వెళ్ళడానికి కానివ్వండి, అద్దె ఇల్లు అయినా సరే లేదంటే స్వగృహం కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ మాసంలో గృహం మార్చకపోయినా సరే మీరు అనుకున్న ఇల్లు అంటే మీరు అనుకున్న అమౌంట్ తోటి, మీరు అనుకున్న సౌకర్యాలతోటి ఏ ఓన్ హౌస్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఓన్ హౌస్ ఈ మాసంలో మీకు దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఆ ఇల్లు చేంజ్ చేయడానికి కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కన్యారాశి వారికి మీ జీవిత భాగస్వామితోటి కొంచెం ప్రతికూల వాతావరణం ఉండే ఛాన్సెస్ ఈ మే నెలలో కొంచెం ఎక్కువగా ఉంది. సో మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ద్వితీయ అధిపతి మరియు నవమాధిపతి అయిన శుక్ర భగవానుడు నవమ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచిది. ఈ మాసము లాస్ట్లో అంటే 24th తర్వాత నుంచి సూర్యనారాయణమూర్తి కూడా మీకు నవమ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో ఎవరైతే కన్యారాశిలో వారి నాన్నగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో 24th వరకు మీకు మేనేజ్మెంట్ చాలా అప్రిషియేషన్స్ ఇచ్చిన, అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చిన ఈ సమయం నుంచి 24th తర్వాత నుంచి మీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ముందే మీ వర్క్ అనేది వాళ్ళు అడగక ముందే మీరు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. లేకపోతే కొంచెం మే నెల 24వ తారీఖు నుంచి కమింగ్ 1 మంత్ వరకు అంటే మనం అది జూలై రాశి ఫలాల్లో చెప్పుకోవాలి, కొంచెం ఉద్యోగస్తులకి ప్రెషర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కొంతమంది తెలియని వారితోటి, కొత్తగా ఉన్న వారితో అవ్వచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులతోటి కానివ్వండి, తెలియని ప్రతికూల వాతావరణం కనిపించే ఛాన్సెస్, ప్రతికూల వాతావరణం ఉండే ఛాన్సెస్ ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉంది. ఇది ఓన్లీ వ్యాపారస్తులకి, మిగతా వాళ్ళకి అందరితో బాగానే ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళకి మటుకు వాళ్ళ జీవిత భాగస్వామితోటి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది. అలానే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఒకవేళ భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళైతే మీ పార్ట్నర్స్ తోటి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇన్ కేసు మీరు సోల్ ప్రొపరేటర్స్ అయితే అంటే మీరు ఇండిపెండెంట్గా వ్యాపారం చేసే వాళ్ళైతే కనుక కొంతమంది వ్యక్తుల వల్ల కొంచెం బిజినెస్లో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి బిజినెస్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలి, లేదా ఇవన్నీ జరగకపోతే కనుక అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ కుండలి బాగా ఉండి, మీ కుండలిలో మీ గురుబలం ఎక్కువగా ఉంటే కనుక ఎవరితో కూడా ప్రతికూల వాతావరణం అనేది ఎక్కువ కాలం చూడటం జరగదు. ఒక్కరోజే ఉంటుంది ఏది వచ్చినా సరే, తర్వాత అంతా నార్మల్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు గురుబలం లేకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ మిగతా గ్రహస్థితులు బాగా ఉంటే మేబీ మీకు ఖర్చులు
ఎక్కువయ్యే ఛాన్సెస్ ఈ మాసంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కన్యారాశి వారికి. కన్యారాశిలో ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో, పబ్లిక్ డొమైన్లో ఎవరైతే ఉంటారో, వారికి అనుకూలంగా ఉన్నట్టే ఉండి ప్రతికూలంగా మారే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో మీకు ఏదైనా ఫేవరబుల్ సిచ్యువేషన్ జరిగితే కనుక దాన్ని క్యాచ్ హోల్డ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. కొంచెం ఈగో క్లాషెస్ తోటి కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తుంది, కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కన్యారాశిలో ఉన్న వారందరికీ కూడా ఓవరాల్గా బాగా ఉంది. ఉన్న ప్రతికూలతల్ని ప్రత్యేకించి వ్యాపారస్తులకి మరియు మారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతికూలతని తగ్గింపడానికి మరియు అనుకూలతని పెంపొందింపజేసుకోవడానికి మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పవిత్ర తులసి మాతకి కొంచెం నీళ్లు పోయడం మంచిది. అంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని తులసి మాతకి రోజు ఆ నీళ్లు పోసి తులసి నమస్కారం చేసుకోవడం వల్ల ప్రకృతి మాత కృప మీ మీద బాగా ఉండి ఈ ప్రతికూలతను మీరు మే నెలలో ఎక్కువ చూడకుండా అమ్మవారు మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.